కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోవటం అనేది చాలా మంచి విషయం నిజానికి చేయించుకోవాలి కూడా ఎందుకంటే కరోనా లాంటి అతిపెద్ద మహమ్మారిని బయటికి పంపించాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది చాలా మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ముందుకు వస్తున్నారు దీంతో ప్రతి చోట వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి టీకా అందిస్తున్నారు అధికారులు అయితే ఈ క్రమంలో కొందరు వైద్య సిబ్బంది టీకా విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు తాజాగా కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన ఒక మహిళకు అక్కడ సిబ్బంది కుక్క కాటు వ్యాక్సిన్ అంటే రాబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పుట్టు ప్రమిళ పారిశుద్ధ్య కార్ కార్మికురాలుగా పనిచేస్తుంది కోవిడ్ వ్యాక్సిన్ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖ తీసుకుని ఆమె మంగళవారం ఉదయం పదకొండు గంటలకు కట్టం గురు పిహెచ్సి వెళ్ళారు పిహెచ్సి అంటే పబ్లిక్ హెల్త్ సెంటర్ అయితే పిహెచ్సి భవన్లో సాధారణంగా టీకాలు ఇస్తున్నారు అంటే సాధారణమైన వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా ఏదైనా సరే కరోనా వ్యాక్సిన్ కానివి వేరే వ్యాక్సిన్ ఇస్తున్నారు పక్కనే ఉన్న ఆయుష్ భవన్లో కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ వేస్తున్నారు ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పిహెచ్సికి వెళ్ళారు అదే సమయంలో వచ్చిన ఒక మహిళకు నర్స్ యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేసేస్తుంది కోవిడ్ టీకా ఇవ్వాలంటూ ప్రధాన ఉపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకు అదే సిరంజీతో యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందని ఆమె ఆరోపించారు ఒకే సిరంజీతో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో అక్కడి నుంచి ఆ నర్సు వెళ్ళిపోయిందని తెలిపారు ఈ విషయంపై మండల వైద్యాధికారి కల్పనను వివరణ కోరగా బాధితురాలు కరోనా టీకా బ్లాక్ లో బ్లాక్ లోకి రాకు అంటే ఆ బ్లాక్ లోకి రాకుండా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారని ఆమెకు కుక్క కడిచిందని నర్సు పొరపాటు పడిందని ఆమెకు రాబిస్ వ్యాక్సిన్ వేయలేదని టీటీ ఇంజెక్షన్ ఇచ్చామని అంది దాంతో ఎలాంటి ప్రమాదం ఉందని ఉండదని తెలిపారు అయినా కూడా వైద్య సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసే విధి వరకు తీసుకువెళ్ళడం తప్పు కదండి అతని ఏదో ప్రధానోపాధ్యాయుడు అక్కడేదో ఇచ్చాడు ఆ లేఖ చదవాలి కదా ఇప్పుడు అక్కడ రెండు భవనాల్లో రెండు రకాల వ్యాక్సిన్లు వేస్తున్నట్టు బహుశా అందరికీ తెలియకపోవచ్చు కనీసం ఒకటికి రెండు సార్లు మీరు ఫస్ట్ వ్యాక్సినా సెకండ్ వ్యాక్సినా ఇది కోవిషీల్డ్ ఇది కోవాక్సిన్ అని ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా ఇంతంత ఇంత రత్సంతా జరిగేది కాదు ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న నిర్లక్ష్యాలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాయి దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఏం కాలేదు ఒకవేళ అయి ఉండి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది